నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి రకరకాల కుట్రలు, హడావుడి, కొనుగోలు, నన్ను కూడా రకరకాల వ్యక్తిగత విమర్శలు చేస్తూ గెలవాలని తీవ్రమైనటువంటి కుట్ర రాజకీయాల ద్వారా గెలవాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నా మురుగు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా తమ ఆడబిడ్డగా నన్ను భావించి మరి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సభ్యుడు ప్రతి ఇంట్లో చిన్న పిల్లలతో సహా సీతక్క కోటేయాలి, సీతక్కను గెలిపించాలి, స్కూళ్ళల్లోకి వెళ్ళినటువంటి చిన్న పిల్లలు కూడా వాళ్ళ అమ్మ నాన్న సీతక్క కోటేయండి చెప్పిరని ఈరోజు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ఈ జీవితము ఇంతకంటే గొప్ప ప్రేమను, ఇంతకంటే గొప్ప అభిమానాన్ని ఇంకా నేను దేని ద్వారా పొందను? చిన్న 2 సంవత్సరాల పిల్లలు సైతం, 2 సంవత్సరాల పిల్లల నుంచి 90 ఏళ్ళ వరకు కూడా నా నేను గెలవాలని ఆకాంక్షించారు మా ఊరు ప్రజలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఎంతోమంది అభిమానులు సీతక్క లాంటి సేవకురాలు అసెంబ్లీలో ఉండాలి, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకురాలుగా ఆమె గుర్తింపుంది కాబట్టి అలాంటి వాళ్ళని గెలిపించుకోవాలని కూడా బయట నుంచి కూడా ఎంతోమంది నా శ్రేయోభిలాషులు, నా సేవ నచ్చినటువంటి వాళ్ళు, నా సర్వీస్ మెచ్చినటువంటి వాళ్ళు ఫోన్ల ద్వారా కూడా చెప్పడం జరిగింది. నా కోసం, నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా నా అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, టోటల్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా సేవకురాలుగానే ఉంటా. ఇది ఏ పదవి వచ్చినా, ఏ పదవిలో ఉన్నా అంతిమంగా నా మూలాలు ములుగు, నా జీవితం ములుగు నుంచి మొదలైంది, నా మూలాలు కూడా ములుగు నుంచి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ములుగు ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రేపు వచ్చే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందజేస్తూ ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడం కోసం 100% ఛాయాశక్తిలా కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఇంకా రకరకాల దుష్ప్రచారాలు, కుట్రలు, వ్యక్తిగత దూషణలు, ఖచ్చితంగా నేనేం తప్పు చేయలేదు, చేయను, కానీ నన్ను ఎంత అంటే నేను చేసినటువంటి సర్వీస్ను కూడా ఒక రీల్ అని, రియల్ కాదని, నేను కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నా, ప్రజలతో ఉన్నా కూడా దాన్ని ఇన్ని రోజులు మాట్లాడకుండా ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఇదంతా డ్రామా అని ఎంత దుర్మార్గం దుష్ప్రచారం చేసేదంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ములుగు నియోజకవర్గ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు నేను మొన్నటి జరిగినటువంటి ఓట్లతోటి. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ కూడా ఖచ్చితంగా ఒక ఆడకూతురు శాపనార్థం అనుకో, నేను ఎందుకంటే నేను 100% నా ప్రజల కోసం కష్టపడ్డా, కరోనా అప్పుడు కానీ, వరదలు అప్పుడు కానీ, ఈ ఎలక్షన్ల కోసమే నేను ఎప్పుడు దాన్ని వాడుకోవాలనుకోలేదు, కానీ కావాలని దుష్ప్రచారం చేసి నాకు ఏదో నేను ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా, ఎవరో నన్ను కొట్టినట్టుగా డ్రామా చేస్తా అని కట్లు కట్టించి రక్తం గారేటట్టుగా తలకు కట్లు కట్టించి నా ఫోటోలన్నీ మార్పింగ్ చేయించి ఎంత దుష్ప్రచారం చేశారు. నా దగ్గర ఉండి, నా దగ్గర తిని, నాతో ఉండి, నాకేదో సర్వీస్ చేసినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారంటే నేను సేవ దగ్గర తీసుకుంటే వాళ్ళతోటి కూడా నన్ను అత్యంత దారుణంగా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయించారు, డబ్బులు ఇచ్చి నా మనసులో కొనుగోలు చేశారు, అన్నీ చేసినా కూడా నన్ను వెంట ఉండి నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నా ములుగు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అన్ని వర్గాల వారు నా ములుగు నియోజకవర్గం వెంట నేనున్న నా వెంట వారు ఉన్నారు, వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. మంచి నాకు ఏ అవకాశం వచ్చినా నా నియోజకవర్గాన్ని, నా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా అభిమానులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బలోపేతం చేస్తూ భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలలో కూడా మరి మనం మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీనిచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మేమందరం ఛాయాశక్తులకు కృషి చేస్తాం. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా క్యాడర్ను మరి కాపాడుకుంటూ వారికి కూడా మంచి అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ ఎన్నికలలో కష్టపడేటువంటి వారందరికీ కూడా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా ఇతర పోలింగ్ సిబ్బంది, మరి సెక్యూరిటీగా వచ్చినటువంటి ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులు, ఎప్పటికప్పుడు వాస్తవాలను బయటపెట్టినటువంటి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యంలో
ప్రతి ఇంట్లో వెలుగే ఉంటుంది తప్ప మరి దురహంకారం అనేది ఏమి ఉండదు. ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం సేవకులం, ఖచ్చితంగా సేవ చేస్తాం, ప్రజల్ని అద్భుతంగా చూసుకుంటాం, అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తాం, తెలియజేస్తాం.